విజయవాడ కనకదుర్గమ్మ చండీ యాగాన్ని పురస్కరించుకొని అల్లీపురం ధరి ధనశక్తి దుర్గాదేవి ఆలయపీఠంలో 5 రోజులుగా జరుగుతున్న చండీ యాగం శనివారం చివరి రోజు కావడంతో ఆలయ అధ్యక్షులు రవి భవానీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने अंदर नाकोकटी चिन्न पने మీరు కాదు మీ పిల్లలు కాని ఆ పిల్లలు కాని అంటే రాముడు ఇక్కడ ఉన్నంత వరకు ఎవ్వరు మన రాముడి మీద చెయ్యి వేయకుండా చూసుకుంటామని మీరందరూ కూడా చెయ్యి ముందు పెట్టుకుంటారు. ఇలా భారతదేశంలో జన్మించిన నేను స్వచ్ఛమైన భారతీయుడిగా హిందూ సంస్కృతిని దేవాలయాలను కాపాడుకునే బాధ్యతను మనస వాచ కర్మణ స్వీకరిస్తున్నాను. నా పేటలో నా పరిధిలో ఉన్న ఆలయాలపై ఏ దుండగుల యొక్క దాడులు జరగకుండా నా శక్తి వంచన లేకుండా దానిని కాపాడుకుంటానని నేను శ్రీరాముడికి మాట సమర్పిస్తున్నాను. భారత్ మాతకి జై శ్రీరామ్. హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్తత. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా వర్గీయుల మధ్య శనివారం సాయంత్రం హనుమాన్ జంక్షన్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో పుర్రె కలకలంపై క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముఖంటేశ్వరరావు. పాల్వంచ మండలం బండ్రుగొడ్డ గ్రామంలో 6 నెలల క్రితం గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆపరేషన్ స్టార్ట్ చేసి 4 నెలలు 1200 ఆపరేషన్ చేసాం. సిఎస్ఎఫ్ 1200 సిఎస్ఎఫ్ ఆపరేషన్ చేసాం. పోస్ట్ మార్టమ్స్ మాత్రం కామన్ జరుగుతూనే ఉన్నాయి. పోస్ట్ మార్టం ఇబ్బంది పెట్టాలి మేక జరుగుతుంది. ఒక పక్క సీమాలు ఒక పక్క పోస్ట్ మార్టం చేస్తా ఉన్నాం. గత 6 రోజులుగా మీడియాలో చూసి చూస్తా ఉన్నాం పాలన హాస్పిటల్లో పార్టీ జరుగుతున్నాయని చెప్పేసి కెమికల్స్ వస్తుంది పిల్లలు వస్తుందని చెప్పని చెప్పేసి విషయం ఏంటంటే 6 నెలల క్రితం సుమారు 6 నెలల క్రితం బండ్రుబండ ప్రెసిడెంట్ రాంబాబు సిపిఎం ఎంపీ రాంబాబు మాకు పొజిషన్ కంప్లైంట్ ఇచ్చాడు. మా కిలోమీటర్ దూరంలో జామాయల తోటలో అన్నం పడి ఉంది సార్ అని చెప్పి కంప్లైంట్ చేసి రోడ్లు వేసాయి. నేను పంచాయతీ ప్రెసిడెంట్ పాల్వంచ నవభారత్ ఎస్ఎస్ క్లీనింగ్ సెంటర్ను ప్రారంభించిన వనమ రాఘవేంద్రరావు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి ప్రసాద్ నవీన్ పాస్టర్ మరియు ఎంపీపీ విజయలక్ష్మి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులందరూ పాల్గొన్నారు. నీ ఫ్యామిలీ అంటే
लास्ट लास्ट సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్ళగలిగినటువంటి నేను హాస్పిటల్ గా మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లులో శనివారం విద్యుత్ ఘాతకానికి గురై రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడంతో వారి మృతదేహాలను పరామర్శించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. చిన్న కరెంటు పొరపాటు వల్ల ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడం, వారిని కాపాడేందుకు మరో కుటుంబం వెళ్ళి వారి ప్రాణాలను కూడా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని బాధాకరమని అన్నారు. రెండు జంటలు ఇద్దరు భార్య భర్తలు చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఒక చిన్న కరెంట్ షాక్, అన్నీ బాగానే ఉన్నా ఎక్కడో చిన్న వైర్ లీక్ అయి రెండు కుటుంబాలు మరి ఈరోజు వాళ్ళిద్దరు కూడా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగించినటువంటి విషయం. ఈ మధ్యన ఇటువంటి సంఘటన జరగలేదు. ఈరోజు అమనగల్లో చనిపోయిన సత్తయ్య, ఆయన భార్య రాధమ్మ, అలాగే లింగయ్య, లక్ష్మి నలుగురు 50 ఏళ్ల వయసు వాళ్ళు, చిన్న పిల్లలు, పిల్లలు కూడా చిన్నవాళ్ళు, వాళ్ళు చనిపోవడం. ఒకళ్ళను కాపాడబోయి ఇంకొకళ్ళు, అంటే గ్రామాల్లో ఉంటే వాళ్ళు ఎంత అందరు కలిసికట్టుగా ఉంటారు, ఏమైంది అని చూడటానికి వచ్చి వాళ్ళు కూడా బలి కావడం అనేది చాలా దురదృష్టకరం. సరే, వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ దివిసీమ దేవాలయాల సందర్శనకు వచ్చిన నిమ్మగడ్డ మోపిదేవి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏమైనా మేనమే వైవసే ఆదిత్యమే ప్రతి బ్రహ్మణ్యాగ్రహ విత్తి కష్ట
క్షేత్ర దర్శనం దాంట్లో భాగంగా వచ్చాను. ఇక్కడ రాజకీయాలు వాటి గురించి మాట్లాడటం సముచితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999